ఈరోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ సమితి ఆధ్వర్యంలో ఇసామే బజార్లోని ఆర్యవైశ్య సంఘ సమావేశ మందిరంలో ఒక బ్రహ్మాండమైన సదస్సు జరిగింది. వివిధ జిల్లాల నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, అలాగే నల్గొండ, మిర్యాలగూడ అనేక ప్రాంతాల నుంచి సంఘాల ప్రతినిధులు హాజరై తమ తమ స్పందనలు తెలియజేశారు. ఈ స్పందనలో భాగంగా ఒక రెండు తీర్మానాలు చేశారు. అది ఆర్యవైశ్య సమితి కార్యాచరణ కార్పొరేషన్ కొరకు ఎలా ఉంటుందనేది తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధారణ సమితి అధ్యక్షుడు మునగాల కాంతారావు తెలియజేస్తారు. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, గత 20 ఏళ్ళుగా అనేక ప్రభుత్వాలు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా మనం తెలంగాణ సాధించుకున్నామనే సంతోషమే తప్ప ఆర్యవైశ్యులకు ఒరిగింది ఏం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణలక్ష్మి అందదు, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందవు, వైశ్య జాతికి ఏదైనా జాబ్లలో వాళ్ళకి రిజర్వేషన్ సరిగా అందదు. ఇవన్నిట్లో అణగారిపోతుంది వైశ్య జాతి. అందుకే ఒక వేదిక అంటూ మనకు ఉంటే, ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పడితే మాత్రమే ఇవి వీటన్నిటికీ చక్కటి పరిష్కారము, ఎంతో కొంత ప్రయోజనము, నిరుపేద మధ్యతరగతి ఆర్యవైశ్య కుటుంబాలకు ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుందని భావిస్తున్నాము. నిన్న కాక మొన్న జగిత్యాలలో ఒక విలేజ్లో ఒక మధ్యతరగతి ఆర్యవైశ్యుని ఇల్లు తగలబడి 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు అతడు రోడ్డు మీద పడే పరిస్థితి. ఏ ఒక్క ఆర్యవైశ్య సంఘం కానీ ఏ ఒక్క ఆర్యవైశ్య ప్రముఖుడు కానీ ఆదుకోలేదని బాధ ఒకటి. అలాగే వేములవాడ, సుప్రసిద్ధమైన వేములవాడ పట్టణంలో ఒక అమ్మాలి బతుకుతున్నాడండి ఒక ఆర్యవైశ్యుడు. అలాగే ఒక ఆర్యవైశ్యుడు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక్కడ మన మహానగరంలోని బాల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కనే ఒక ఆర్యవైశ్యుడు కట్టెలు అమ్ముకొని జీవిస్తున్నాడండి. ఇలాంటి దీన స్థితిలో పేపర్లు ఎత్తుకుంటున్నారు, మిర్చి బాన్లు, అనేక చిరు వ్యాపారాలు 2000-3000 కూడా జాబులు చేస్తూ వారి జీవనం కొనసాగిస్తున్నారు. అదే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఉన్నట్టయితే వారికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మాలాంటి వారికి ఎవరైనా మెసేజ్ పెట్టారంటే మేము ఆటోమేటిక్ కార్పొరేషన్ వెళ్ళి మాకున్న పరిచయాల వల్ల వారికి ఒక 2-3 లక్షలు ఇప్పించేంత మాకు సత్తా ఉంటుంది. మేము కూడా ఒకవేళ మా ఒక్కరికి స్పందించకపోతే మేము ఒక 10 మందిని వెళ్ళి అడగడానికి హక్కు ఉంటుంది. మీడియా ద్వారా కూడా మేము దాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందుగురించి మాకు వీలైన తొందరగా ఆర్యవైశ్య కార్పొరేషన్ రావాలని కోరుకుంటున్నాము. అతి త్వరలో అని కరీం మన హుజూరాబాద్, హుజూర్ నగర్, సాగర్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో, ఈ దుబ్బాక ఎన్నికల్లో ఇదే హామీ ఇస్తూ పోతున్నారు. అది కాదు, ఇది కేవలం ఆర్యవైశ్య జాతిని 25 లక్షల కుటుంబాలను ఒక ఓటు బ్యాంకుగా చూసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు అదే చూస్తున్నది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓటు బ్యాంకుగా చూసుకొని కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఆర్యవైశ్య కార్పొరేషన్ అంశాన్ని తీసుకురావడం, అది ఒక వేదికగా మన అసెంబ్లీ సాక్షిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తామని మానేశ్వరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉప్పల్ బగాయత్లో ఒక 5 ఎకరాల భూమి ఇచ్చినట్టు ఇచ్చి అది ఎక్కడ ఉందో ఇప్పటి వరకు జాడపత్తలేదు. ఇప్పుడు అవన్నీ కాదండి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తారా ఇవ్వరా ఒకటి స్పష్టంగా తెలియజేస్తే మా దారి మేము చూసుకుంటాము. లేనిచో మేము ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. దాచేపల్లి దేవేంద్ర గుప్తా, తెలంగాణ రచయిత. ఏవైతే పథకాలు ఇస్తుందో ఆ పథకాలన్నీ ఆర్యవైశ్యులకు కూడా నిరుపేదలకు అందేలాగా చూడాలి. అలాగే మనము భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకుంటే కేంద్ర సర్కారు ముద్రా లోన్ కానీ, లైఫ్ ఒక జీవిత బీమా కానీ అన్ని కులాలకు వర్తింపజేస్తుంది. మరి అదే వర్తింపు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? ఆ వయసు బంధు, దళిత బంధు ఇచ్చినట్టు వయసు బంధు కూడా పెట్టండి. కేంద్ర ప్రభుత్వము ముద్రా లోన్ ఇస్తుంది, ఒక బీమా కల్పిస్తుంది, అన్ని కులాలకు ఇస్తుంది. మరి అలాగే మన తెలంగాణ సర్కారు కూడా ఏ పథకము ఇచ్చినా కానీ వీలైనంత త్వరగా అన్ని కులాలకు ఇవ్వాలని, వయసు బంధుని కూడా వయసు జాతికి అందజేయాలని తెలియజేస్తున్నాము. వీలైనంత త్వరగా వయసు కార్పొరేషన్ ఏర్పాటు చేయనట్టయితే మేము 19వ తారీఖు నుంచి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకున్నాము. మన ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం ముందు మహాధారణ,
నిరాహార దీక్ష తీయబోతున్నాము. అంతక తర్వాత ఈ లోపల ప్రెస్ మీట్లు ఉంటాయి. అలాగే మేము ఈ వారం 10 రోజులు కూడా మీకు టైం ఇస్తాము. ఇది కూడా జరగనట్లయితే మేము రాబోయే కాలంలో 119 నియోజకవర్గాలలో ఆర్యవైశ్యులందరము స్వతంత్ర అభ్యర్థులుగా అనేక పార్టీల తరపున కూడా మేము పోటీ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి.